కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అల్లాడిపోయింది కరోనాతో మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా వైరస్ సోకిన తర్వాత కోలుకున్నప్పటికీ కూడా వైరస్ ప్రభావం కొన్నాళ్ల పాటు ఉంటుంది కరోనా ప్రభావిత సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటున్నాయి శరీరంలో ఏదో ఒక అవయవంపై ప్రభావం చూపిస్తున్నాయి కరోనా సోకిన వ్యక్తుల్లో ఎక్కువగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి అలాగే గుండె పనితీరు కూడా దెబ్బతింటుందని తాజా తాజాంది స్కాట్లాండ్ లోని ఇంటెన్సివ్ కేర్ రోగులపై చేసిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి కోవిడ్ నైన్టీన్ కి కారణమయ్యే కోవ్ టూ వైరస్ గుండెలోని కుడివైపు భాగానికి ఇన్ఫెక్షన్ సోకడం ద్వారా దాని పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతోందని అధ్యయనంలో తేలింది ఎన్హెచ్ఎస్ గోల్డెన్ జూబ్లీ స్కాట్లాండ్ లోని గ్లాస్కో యూనివర్సిటీ పరిశోధకులు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడటమే కాకుండా ప్రాణాంతక గుండె ఊపిరితిత్తుల సమస్యల సంరక్షణపై అధ్యయనం చేసినట్టు పేర్కొన్నారు ఈ కోవిడ్ ఆర్వీ అధ్యయనంలో భాగంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న వారిలో భవిష్యత్తులో వారిని వైరస్ బారి నుంచి రక్షించడమే లక్ష్యంగా అధ్యయనం కొనసాగింది ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమయ్యే బాధితులపై వైరస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే దానిపై అధ్యయనం చేశారు ఇందులో భాగంగా సోట్లాండ్లోని పది ఐసీయూలలో వెంటిలేటర్లపై తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నూట ఇరవై మంది రోగులను పరీక్షించారు అధ్యయనంలో సుమారు ముగ్గురు బాధితుల్లో ఒకరికి గుండె కుడివైపున ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపించేసే ప్రాంతంలో తీవ్రంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు అయితే గుండెతో పాటు ఊపిరితిత్తులు కూడా కరోనా కారణంగా బాగా డ్యామేజ్ అయ్యాయి దీనికి పరిష్కార మార్గంగా కేవలం జీవనశైలిని మార్చుకోవడంతో పాటు నిత్యం యోగా ధ్యానాన్ని దినచర్యలో భాగంగా మార్చుకోవడమే